చిత్ర పరిశ్రమలో మోహన్ బాబు గురించి కానీ వారి ఫ్యామిలీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు నటవారసులు మంచు విష్ణు ప్రస్తుతం మా ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. రెండో కొడుకు మంచు మనోజ్ ఒక పక్క నటిస్తూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కుమార్తె మంచు లక్ష్మి సినిమాలు చేస్తూనే పలు బిజినెస్లు చేస్తోంది. ఇక కుటుంబమే తన బలం అని చెప్పుకొస్తున్న మోహన్ బాబు ప్రస్తుతం కూతురితో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇక మోహన్ బాబు కుటుంబం చీలిపోతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు కారణం మనోజ్ రెండో పెళ్లి అని చెప్పుకొస్తున్నారు. మనోజ్ భూమా మౌనిక రెండేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారని సమాచారం. అయితే వీరి రెండో పెళ్లికి మోహన్ బాబు ఒప్పుకోవటం లేదట. దీనివల్లనే కుటుంబంలో విభేదాలు తలెత్తాయని, ఆ విభేదాలు కాస్త ఆస్తి పంపకాల వరకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మోహన్ బాబు కుమారులకు ఆస్తి పంచే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరికీ తన ఆస్తిలో సమానంగా పంచి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండమని కోరుతున్నాడట. ఇక ఈ ఆస్తి పంపకాల అనంతరం మనోజ్ ఇంటి నుంచి బయటికి వచ్చేసి మౌనికను వివాహమాడనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మంచు ఫ్యామిలీ నోరు విప్పాల్సిందే. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మోహన్ బాబు కట్టుకున్న ఒక రాజ్యం కూలిపోయినట్లే అని చెప్పుకొస్తున్నారు. అయితే మోహన్ బాబు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవటానికి కారణాలైతే మౌనిక కుటుంబం మొత్తం టీడీపీ. ప్రస్తుతం మోహన్ బాబు వైసీపీలో ఉన్నారు. ఈ రెండు పొత్తు కుదరకపోవటం వల్లనే ఈ పెళ్లి వద్దు అంటున్నారని అంటున్నారు. తాను చెప్పిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని మనోజ్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం మోహన్ బాబుకు నచ్చలేదని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.